సో హాయ్ హలో అందరికీ నమస్కారాలు. నేను మీ ప్రశాంత్ని. మీరు చూస్తున్నారు వడినేసం అగ్రికల్చర్ ఛానల్. మనం రెగ్యులర్గా వచ్చేసరికి మిర్చి మార్కెట్ ధరలు, కాటన్ మార్కెట్ ధరలు, ఈ ధరలతో పాటు వ్యవసాయ రంగానికి సంబంధించిన అనేక ఇన్ఫర్మేషన్లు అయితే రైతులకు అందించడం జరుగుతుంది. మన వీడియోని మొదటిసారిగా రైతులు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము ప్రతి ఒక్క రైతాంగానికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎంతో కష్టపడి కూడా వీడియోస్ అనేది చేసి అనేక రకాల ఫీల్డ్లు తిరుగుతూ కూడా ఇన్ఫర్మేషన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏ మందు అయినా ఎంత మోతాదులో వాడాలి, ఆ మందు ప్రైస్ ఎంత, ఎంత ధరకు వస్తుంది, అదేవిధంగా ఆ మందు దేనికి పనిచేస్తుంది అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు మనం చెప్పుకోబోయే మ్యాటర్ ఏంటంటే ఆదమ్మవారి టాకఫ్. సో కనిపిస్తుంది కదా ఆదమ్మవారి ఈ టాకఫ్ అనే మందు ఎలా పనిచేస్తుంది, ఏ పంటలపైన వాడుకోవాలి, ఎంత మోతాదులో వాడుకోవాలి అనేది తెలుసుకుందాము. ఆదమ్మవారి టాకఫ్ ఇందులో ఉండే టెక్నికల్ వచ్చేసరికి డైఫెన్థ్రాన్ 47% అండ్ WW ప్లస్ బైఫెన్థ్రిన్ 9.4. డైఫెన్థ్రాన్ 47 బైఫెన్థ్రిన్ 9.4% SC అనే మందు. సో ఈ మందు మిరప పంటలపైన అండ్ పత్తి పంటలపైన, ముందుగా మిరప పంటలపైన, సో మిర్చిలో టిప్స్కి అండ్ అపిడ్స్కి చాలా బాగా పనిచేస్తుంది ఆదమ్మవారి టాకఫ్ అయితే. ఇంకా కాటన్ పంట పైన వచ్చేసరికి ట్రిప్స్, అపిడ్స్, వైట్ ఫ్లైస్ అండ్ లీప్ హొప్పర్స్ వాటికి పనిచేస్తుంది అన్నమాట. కాటన్లో వాతావరణం వేడిగా ఉన్నప్పుడు, వర్షాలు పడినప్పుడు ఏమవుతుందంటే ఈ ట్రిప్స్ అంటే ఈ పురుగులు ఏదైతే ఉన్నాయో ఆకులు అడుగులు బాగా చేరి రసం పీల్చుకోవడం వలన పైన ఆకులు ముడుచుకుపోయి అది పై ముడతగా ఏర్పడుతుంది అన్నమాట. సో ఇదనేది ఆదమ్మ టాకఫ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఈ టెక్నికల్ వచ్చేసరికి అన్నిట్లో ఉంటుంది. కొన్ని దాంట్లో మీకు ఈ ఆదమ్మ టాకఫ్ దొరకకపోతే డైఫెన్థ్రాన్ 40 అండ్ బైఫెన్థ్రిన్ 9.4% అనే టెక్నికలు, డైఫెన్థ్రాన్ 47 అండ్ డైఫెన్థ్రాన్ 9.4% అనే మందు టెక్నికల్ దొరికితే తెచ్చి స్ప్రే చేయండి. ఏదైనా బ్రాండెడే మీరు మందులు కొట్టేటప్పుడు ఇది ఎంత మోతాదులో వాడాలంటే ఎకరానికి 250 ml సరిపోతుంది ఫర్ 1 ఎకర్కి అండ్ 2 ఎకరాలకైతే 1/2 లీటర్ అనేది సరిపోవడం జరుగుతుంది. ఒక్కొక్క షాప్ అయినా ఒక్కొక్క విధంగా రేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి రేట్ విషయంలో ఎలా అని చెప్పలేము. అండ్ మందుని ఎప్పుడైనా ఈ కొలతల మూతతోటి కాకుండా అన్నీ కూడా ఒక దాంట్లో ఒక కుండలో ఒక బకెట్లో కలుపుకొని అండ్ మీరు కొలిచే మూతతోటి ఎంత తక్కువైందో ఎకరం డోస్ అయితే ఎకరానికే వాడండి. అండ్ ఎందుకంటే ఇది ఎక్కువ వాడినా కానీ ఆకులు అనేది మాడిపోయి అండ్ రాలిపోవడం జరిగి పండాకులుగా డోస్ ఎక్కువైనా మాడిపోతుంది. ఎక్కువ లీటర్ నీటిలలో కలుపుకొని వాడుకుంటే ఇది చాలా బాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్క రైతులు కూడా ఎకరం డోస్ తెచ్చి ఎకరంన్నరకు స్ప్రే చేస్తారు, అలా వద్దండి. కాకపోతే ఎకరంన్నర డోస్ తెచ్చి ఎకరానికి స్ప్రే చేస్తే రిజల్ట్ అనేది బాగుంటుంది. ఎందుకంటే పోయిన ఇయర్ లెక్క ఈ మందుల పవర్లు కూడా చాలా వరకు తగ్గించడం జరిగింది. సో మీ పంటలపైన ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు తెలియజేయండి, నేను చెప్తాను. పచ్చదోమ కూడా పోతుంది, ఇది పచ్చదోమ, పేనుబంక అండ్ ఈ నల్లులు ఏదైతే ఉందో నల్లుల ప్రభావితానికి చాలా బాగా పనిచేస్తుంది ఈ ఆదమ్మ టాకఫ్ అనేది. సో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మన వీడియోని తోటి రైతులను షేర్ చేయండి. సో బాయ్, ధన్యవాదాలు.